షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవాలంటే వ్యాయామం తప్పకుండా చేయాలి, సరైన పోషక ఆహారాన్ని తీసుకోవాలి. సో వ్యాయామం తప్పకుండా చేయాలి. వ్యాయామం అనేది చాలా రకాలుగా ఉంటుంది. కొన్ని ఏమో స్ట్రెంగ్త్ పెంచేవిగా ఉంటాయి, కొన్ని కార్డియో అని అంటారు. స్ట్రెంగ్త్ని పెంచేవి మజిల్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. అవి జిమ్ వెయిట్ లిఫ్టింగ్, వీటి వల్ల మజిల్ బాగా ట్రైన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మజిల్ అనేది కండరాలు బాగా పెరుగుతాయి, మంచి బాడీ షేప్ వస్తుంది, కానీ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. దానివల్ల రోజువారీ వాటిల్లో చేసుకోవడానికి కాస్త కష్టంగా టయర్డ్గా అనిపిస్తుంది. కార్డియో అనే వాటి కింద వచ్చేది రన్నింగ్, జుంబా, డ్యాన్స్, వాకింగ్, ఇవన్నీ కూడా కార్డియో టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కింద వస్తాయి. అవి ఏంటంటే సరైన ప్రోటీన్స్ మనము తీసుకోకపోతే, మాంసాకృతులను సరిగ్గా తీసుకోకపోతే మజిల్ బాగా తగ్గిపోయి ఫ్యాట్ మజిల్ రెండు బాగా తగ్గిపోయి ప్రోటీన్స్ తగ్గిపోయి మనకి వీక్నెస్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకొక రకమైనది వ్యాయామం ఏంటి అంటే యోగా. యోగా అనేది బెస్ట్ స్ట్రెంగ్తనింగ్ అండ్ కార్డియో ఎక్సర్సైజ్ అంటారనమాట. అదేంటంటే మన ఫిట్నెస్ని పెంచడమే కాకుండా మన ఫిట్నెస్ని పెంచుతుంది, మీకు వెయిట్ లాస్ వీటన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఫ్లెక్సిబిలిటీని పెంచేసి ఫంక్షనల్గా మన కార్డియాక్ మజిల్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేసి మనకి చాలా కంప్లీట్ కాంబో ప్యాక్ లాగా హార్ట్కి మంచి గుడ్ హెల్త్ ఇస్తుంది. శారీరకంగా, మానసికంగా, హార్మోనల్ వ్యవస్థ కూడా చాలా మనకి మెరుగుపడుతుంది. యోగా చేయటం వల్ల మనకి చాలా కామ్, ఇంకా రిలాక్స్డ్, పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. మన మానసికంగా చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాము. ఇంకా దానివల్ల మనకి బై ప్రోడక్ట్గా మనకి బాడీ షేప్ అనేది కూడా వస్తుంది. జిమ్ వల్ల మెయిన్ దాని బాడీ షేప్ని మెరుగుదిద్దడంలోనే దాని ధ్యాస అంతా ఉంటుంది, కానీ మెంటల్ హెల్త్ మీద అది ధ్యాస పెట్టదు. యోగా మెయిన్గా బ్రీతింగ్ మీద కూడా ధ్యాస పెట్టడం వల్ల చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం. జిమ్లో ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఎక్కువగా టయర్డ్గా ఫీల్ అవుతాం తప్ప రిలాక్స్గా ఫీల్ అవ్వలేము. యోగా ప్రతి సంపూర్ణ వ్యాయామంగా మనము పరిగణనలోకి తీసుకోవచ్చు. అది అన్ని వ్యవస్థల మీద, మన సిస్టమ్స్, అన్ని బాడీ సిస్టమ్స్ మీద అది యాక్ట్ అవుతుంది. జిమ్ అనేది ఓన్లీ స్కెలిటల్ సిస్టమ్ మీద, మజిల్ టోన్ బిల్డప్ చేయడం మీద మాత్రమే అది కాన్సన్ట్రేట్ చేస్తుంది. యోగా చాలా సున్నితంగా లాంగ్ రన్లో జెంటిల్గా ఉంటుంది. దానివల్ల ఎముకలు జాయింట్స్ అరిగిపోవటం కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఇంజురీస్ అవ్వడం అలా తక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సో మైండ్ వెల్నెస్ అనేది చాలా బాగుంటుంది యోగా వల్ల. యోగా అనేది మన పారాసింపాథెటిక్ నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. దానివల్ల ఎక్కువగా ఎనర్జెటిక్గా, రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం. అదే జిమ్ లాంటివి ఎక్కువగా సింపాథెటిక్ నాడీ వ్యవస్థ మీద పనిచేయడం వల్ల అలసటగా, డ్రెయిన్ అయిపోయినట్టుగా, టయర్డ్గా, నీరసంగా ఫీల్ అవుతాం. చివరిగా యోగా ఫిట్నెస్ ఎంత అవసరమో, మీకు మంచి షేప్ బాడీ మీద ధ్యాస ఉంటే జిమ్ చేయడం వల్ల కూడా, జిమ్ కూడా చేసుకోవాలంటే మొదట యోగా చేస్తే మజిల్ స్ట్రెంగ్త్ పెరిగి మీరు అవి కూడా బాగా చేసుకోవచ్చు.